हाई अंडी नमस्ते वेलकम बैक टू हलो ज्योतिष किचन वीडियो रागी पिंडि तो हलवा एला तैयार चेसुकोवालो वीडियो चूपिंचबोतुन्नानु स्टव आन चेसुकुनि पैन पेट्टुकुनि ओक कप्पु वरकु बेल्लान्नि वेसुकोंडि अलागे इंदुलो ए कप्पु तो बेल्लं वेसुकुन्नामो अदे कप्पु तो रेंडु कप्पुल वरकु वाटर नि याड चेसुकोंडि मनकि इक्कड पाकं एमी अवसरं लेदंडि बेल्लं वाटर लो करिगिपोते सरिपोतुंदि नेक्स्ट इक्कड ओक मिक्स जार तीसुकुनि इंदुलो रेंडु टेबुल स्पून्लु బాదం పప్పుని యాడ్ చేసుకోండి అలాగే 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పును కూడా వేసుకోండి స్మెల్ కోసం అనేసి 2 ఇలాచి పలుకులను కూడా యాడ్ చేసుకోండి మనకి ఇక్కడ మిక్సీ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు చక్కగా బరకగా ఆడుకోవాలి మెత్తగా కాకుండా బరకగా రావాలి ఇలాగా ఇలా అయితే సరిపోతుంది చూడండి బాగా పిండి అవకూడదు చిన్న చిన్న ముక్కలుగా ఉన్నట్లయితేనే బాగుంటుంది మనకి బెల్లం కూడా వాటర్ లో అయితే కరిగిపోయిందండి ఇది బాగా చల్లారాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం వేరొక pan పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి మనకి నెయ్యి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చుండి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను అలాగే ఒక కప్పు రాగి పౌడర్ ని కూడా వేస్తున్నాను పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు అలాగే బొంబాయి రవ్వ కూడా ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవచ్చుండి బాగుంటుంది టేస్ట్ మనకి స్ట్రక్చర్ కూడా బాగా వస్తుంది చూడండి నెయ్యిలో చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 10 నిమిషస్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది मन की पचिवासन वस्ते हलवा अंत पाड़ी 10 मिनट्स खचिता मन दगर स्टव चीदी मन फ्राई चेसुकोवाली चूँ मन की स्टेज मारी स्टेज मन स्टव आफ्सकोनी इध चलानी स्टव आफ्स पक्न पटेकंदा బాగా చల్లారిన తర్వాత ముందుగా మనం బెల్లం వాటర్ ని రెడీ చేసుకున్నాం కదా అది ఇందులో వేసుకుంటూ చేతితో కలుపుకోవాలి వేడివేడిది కూడా వేయొచ్చు అలా వేస్తే ఉండలు కట్టేస్తుంది అనేసి నేను రెండు చల్లారిన తర్వాత చేతితో కలుపుతున్నాను ఇలా అయితే మనకి ముద్దలు కట్టకుండా మనం చేతితో తిప్పినప్పుడు చేయి కూడా నొప్పి పట్టకుండా బాగుంటుంది అనేసి నేను ఇలాగా పెట్టాను స్టవ్ ఆన్ చేసుకుని ఇది ఒక్క నిమిషంలో మనకి గట్టిపడిపోతుందండి కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి చూడండి ఒక్క 2 మినిట్స్ లో అయితే మనకి గట్టిపడిపోతుంది కొంచెం ఈ స్టేజ్ మారినప్పుడు ఇందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది నెయ్యి యాడ్ చేసుకోండి మనకి హెల్తీగా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనకి ఫ్రెండ్స్ నా వీడియోని ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి చూడండి మనకి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్ కి మనకి ఏది ఉంటే దానికి ఇలా నెయ్యి అప్లై చేసుకోండి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత చక్కగా ఇది ఇందులో వేసుకొని ఒక 1 ఇంచ్ లెంగ్త్ ఉన్నట్లుగా యాడ్ చేసుకోండి ఈవెన్నగా చక్కగా ప్రెస్ చేస్తూ మనం ఇలా చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఒక గంట తర్వాత మనకి ఏ షేప్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ షేప్ ముక్కలు కట్ చేసుకోవచ్చుండి టేస్ట్ చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా హెల్తీ ఫుడ్ అండి అసలు హల్వా నోట్లో పెడితే కూడా కరిగిపోతుందన్నమాట మనం ఇన్స్టెంట్ గా కూడా తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం ఇంట్లో చేసుకున్నది హెల్తీగా కూడా ఉంటాము పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు చాలా సాఫ్ట్ గా అయితే నోట్లోకి వెళ్ళిపోతుంది మెత్తగా చూడండి 1 అవర్ తర్వాత అయితే నేను తీసి కట్ చేస్తున్నాను మనకి ఏ షేప్ ఇంట్రెస్ట్ ఉంటే అలాగా మనం కట్ చేసుకోవచ్చుండి చాలా ఈజీగా కూడా ఎంత వంట రాని వాళ్ళైనా స్వీట్ తయారు చేయడం రాని వాళ్ళైనా సరే తయారు చేసుకోవచ్చు స్ట్రక్చర్ కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఒక్కొక్క పీస్ కింద నేను కట్ చేస్తున్నాను ఇక్కడ నైఫ్ కూడా అంటుకోకుండా చాలా నీట్ గా వచ్చింది లోపటంతా బాగా మనకి కుక్ అయిన చూడండి ఫ్రెండ్స్ చూసారు కదండి మర్చిపోకుండా హలో జ్యోతిష్ కిచెన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను